మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి సీతక్క. నెలాఖరులోపే అన్ని పనులు పూర్తవుతాయన్నారు. భక్తులు సమర్పించే కానుకలు సమ్మక్క సరళమ్మ గద్దెలకు చేరేలా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామంటున్నారు సీతక్క. ప్పుడల్లా తలలు బలుగుతా ఉన్నాయి, కొబ్బరి వేసినప్పుడల్లా తలలు బలుగుతా ఉన్నాయి. లైన్లలో అంటే దగ్గరకు వచ్చిన తర్వాత క్యూ లైన్లలోనే అక్కడ బెల్లము, తర్వాత వాళ్ళు తెచ్చే అటువంటి కానుకలు కానీ, ఏదైతే పసుపు కుంకుమ కానీ లేకుంటే ఒడిబాల బియ్యము, ముఖ్యంగా బెల్లం వేస్తారు కదా, బాగా ఇసిరేయడంతో చాలా మంది తలకాలు బలిగి కాళ్ళు ఇరిగి ఇబ్బంది పడుతున్నారు. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు సంతోషంగా వెళ్ళాలని ఒక సమ్మక్క సారలమ్మ బిడ్డగా ఆ ప్రాంత ప్రతినిధిగా నేను కోరుకుంటున్నా. కాబట్టి బెల్లము కానుకలు అన్ని కూడా డైరెక్ట్ గా గద్దెల మీద పోయే టెక్నాలజీని ఈసారి తీసుకొస్తున్నాం. అది టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి, తొందరలోనే స్టార్ట్ అయితే 25 తారీఖు లోపు అన్ని కంప్లీట్ అవుతుంది. ఒకటే చెప్పినాం, నాణ్యత పాటించని కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్ లో పోతారు, నిజాయితీగా పనిచేయనటువంటి అధికారులు ఇళ్లలో పోతారు. తప్పకుండా సైన్ బోర్డు పెడుతున్నాము, తర్వాత జాలీలు పెడుతున్నాము. వరద వస్తే అంటే వాగులలో మునిగి చనిపోయే ఆ ప్రాంతాలలో అంటే బోర్డ్స్ కూడా పెడుతున్నాం. అవసరమైతే గతంలో చనిపోయినటువంటి వాళ్ళే కూడా, ఎందుకంటే చదువు రానటువంటి వాళ్ళకి ఇక్కడ బోర్డు ఏంది అర్థం కాదు, కనీసం చనిపోయినరు అనేటువంటి వాళ్ళ ఫోటోలు పెడుతున్నాను. ఇది ఏదో డేంజర్ అనేటువంటి ఫీలింగ్ అని వస్తుంది, ఎందుకంటే చాలా మంది చదువు రానటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి. అట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. రోడ్లు 25 తారీఖు లోపు